తాత నమస్తే. నమస్తే తాత. మీ పేరు? వెంకట. వెంకట. ఏ ఊరు తాత మనది? చిన్నవెల్లి. చిన్నవెల్లి. మండలం ఏది వస్తుంది? రాజాపూర్. ఏం చేస్తుండ్రు తాత? వ్యవసాయం. వ్యవసాయం. ఎంత పొలం అవుతుంది మనకు? మరి మనకు ఒక దగ్గర ఉంటుంది. ఈ రైతు బంధు కూడా మంచిగా పడుతున్నదా? పడుతుండదు. ఎట్లుంది తాత మరి తెలంగాణ వచ్చి దగ్గర దగ్గర 15 కావస్తుంది కదా, కేసీఆర్ పరిపాలన ఎట్లా మంచిగా ఉందా? కేసీఆర్ పరిపాలన అంటే వానికి మంచిగా అనిపించడం, మంచిగా ఉండదు చెడ్డగా అనిపించడం, అని చెడ్డగా ఉండదు. మేము ఆగమయ్యేది మేమే. యాపు ప్రభుత్వం వచ్చిన ఆగమయ్యేది అయితే మేమే. మా ప్రభుత్వాన్ని కూడా అంత మాది కొట్టే పెడతారు అంతే. అంటే మంచిగా పనులు చేసలేదా పరిపాలన? ఇక చేసే వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వీళ్ళు చేసినారు, వీళ్ళు బయట పడారు, రేపు వాడు బయట పడతాడు, ఇంకోటి చేసినప్పుడు వాడిని ఇష్టం వచ్చింది వాడు చేస్తాడు, మనం చెప్పింది అయితే వాడు చేయడు ఎవడు. కానీ రైతు బంధు కానీ పింఛన్ కానీ బాగానే ఇస్తారు కదా. ఇవన్నీ మావి మాకు కొట్టి పెట్టేది ఇవన్నీ. తతిమయ అయితే మాకు కొత్తగా ఇచ్చే ఊహించుకొని చేసింది అయితే ఏముండదు, ఇక ఎవడు వచ్చినా అంతే. చూద్దాం ఎక్కడైతే లేడు. క్రాప్ లోన్ ఏమైనా తీసుకున్నాను? లోన్ తీసుకున్నాం. ఎంత తీసుకున్నావు? 20,000 తీసుకున్నాం. 20,000 తీసుకున్నావు? మాఫ్. మరి మాఫైనా ఉన్నాయి? అట్లనే మాఫీ ఉన్నాడైతే మేము చచ్చినా కూడా మాఫీ కావాలి. సచినలే కాదు మావే మాతే బర్నీ అన్నారు కదా మాఫీ అయితే మాఫీ అన్నారు అన్నారు కానీ యాభై కాదు ఇంతవరకు. ఎంత మరి ఎన్ని ఎన్నెళ్ళు అవుతుంది తీసుకొని? 20 ఏళ్ళు అవుతున్నాయి. 20 చేసేసి 160,000 మించినాయి, అవి మాఫీ కావు. తీసుకోకూడదు. గతంలో కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసారు కదా రుణమాఫీ, అప్పుడు కాలేదా మీకు? కాలే. కొంతమందికి కాని వల్ల 5,000 కూడా వచ్చినాయి, నాకు అవి కూడా రాలే. మొత్తానికి ఇప్పటివరకు అయితే క్రాప్ లోన్ మాత్రం అట్లే ఉన్నదా? క్రాప్ లోన్ అట్లే ఉండదు, కొత్తది రాలే పాతది తీసుకోలే. మరి మన ముఖ్యమంత్రి గారు చూసుకుంటే కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఇళ్ళు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కానీ, జావనులకు 3 లక్షలు ఇవ్వడం కానీ, మళ్ళీ ఇవన్నీ వచ్చినాయి మన ఊర్లో. నీవు చెప్పినట్లు ఆయన ఆడ కూర్చొని గాయని అని చెప్తాడు, ఇది గిన్నే ఉంటుంది మా బతుకు గిదే ఉంటుంది, ఎన్నాడు మారేది లేదు, చేసేది లేదు, నువ్వు చేసేది ఆయన చేసేది నేను చేసేలే, అంతా మన అబద్ధంతో ప్రభుత్వం నడుచు అన్యాయం చేసడము ఉండదు. అదే రాజశేఖర రెడ డి రుణమాఫీ తొలి సంతకం రుణమాఫీ చేసినాడు, ప్రమారసికరంగానే అది చేసాడు. వీళ్ళు చెప్పడం ఉండదు కానీ చేసడం ఒక్కట ఏ ఊళ్ళేనన్నా ఒక డబల్ బెడ్రూమ్ గిరా చేసినమ్మా అని ఉండదా? ఉండదా? మీరు చూసిన కాడికి మేమట ఇట్లకెళ్ళే తిరుగుతాం, మీరు అంతా తిరిగేటోళ్ళు. ఊర్లో కానీ ఎవరికి ఏం రాలేదంటావయ్యా? వచ్చేటోళ్ళకి వచ్చింది, వాళ్లకు వాళ్ళ అదృష్టానికి వచ్చిన వాళ్ళ కళ్ళకు వచ్చి ఉండొచ్చు, మనకు చెప్తారా వచ్చిందని. సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మన వేసిండ్రు వాళ్ళ శాతం కడుకు వాళ్ళు వేసిండ్రు. మరి ఎట్లా మరి వచ్చే ఎన్నికలు డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇదే టీఆర్ఎస్ పరిపాలన ఉంటే బాగుంటుందా లేదంటే వేరే ఇతర యాది వచ్చినా మా కష్టం గివే ఉంటావు, మాది మాకు కూడా అది ఇచ్చేది ఏందో అనేది కూడా సరిగా అందడం లేకుంటుంది. ఎవరు వచ్చినా గంతే ఉంటుంది, ఎవరు వచ్చినా ఇట్లా ఉంటుంది ఉంటుంది. అంటే మనం వాళ్ళు వస్తే మామూలుగా కుర్చీల మీద కూర్చుని పెట్టి భోజనం పెడతారా అనేది ఏముండదు, అంతే. ఇక ఎవరు వచ్చినా ఇట్లే ఉంటుంది మన బతుకులు. మాకు ఇదే వయలు తీయాలని అన్ని ప్రభుత్వాలు అన్ని మీటింగ్లు అప్పుడు సర్పంచులు వచ్చినప్పుడు చెప్తారు, వీళ్ళు వచ్చినప్పుడు చెప్తారు, తీసుకోవడం అయితే ఎప్పుడు ఉండదు. అవి అట్లే ఉండవు, కనబడుతున్నాయి మీకు కూడా, ఇంకా ఐటెక్ కిందనే మాట్లాడుతున్నాం మనం కూడా, తీసుకోవడం అయితే ఉండదు. మా ఊరి ప్రాబ్లం ఇది ఒక్కటే, చేసాను మానవుడు ఎవడు ఉట్టలేదు. ఇంకా మరి ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే కానీ హామీలు వేయలేదా మేము ఇట్లా తీస్తామంటాను? అందరు చెప్తారు, నువ్వు చెప్పినట్లే చెప్తావు. ఇప్పుడు నేను కూడా మాట వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు ఎట్లా నన్ను అడుగుతున్నావు, వాళ్ళు కూడా మేము అడిగి నిన్న అడిగినట్లు అడిగినాం చేసినాం, కానీ అది అయిపోయిందాడు అక్కనే అవతలకి మళ్ళీ ఇట్లా మళ్ళీ మళ్ళీ చూడలే అంటావు. మళ్ళీ వచ్చే ఎన్నికల మార్పు కోరుకుంటున్నావా లేదా? మరి మనం ఒక్కరం చేస్తే అయ్యేది కాదు అది. అంటే ప్రజల లోపల వ్యతిరేకత కనిపిస్తుందా మరి ఇట్లా? ఈ డబల్ బెడ్రూమ్ కానీ ఇంకా ఏం వేయలేదు కదా ప్రజలు, అరే ఈసారి కేసీఆర్ దింపాలనే లెక్కలు ఉన్నారా? మనం దించితే కాని పని అన్ని అందరు కలిసి అన్నీ కలిసి చేస్తేనే అవుతుంది, మనం చేయొద్దంటే ఆయన కాకుండా ఏమి ఉండడు. అదే మొత్తానికి అయితే ప్రజలు నిర్ణయిస్తారా అంటావు? వాళ్ళు ఇష్టం వచ్చి చూసిన పనులను బట్టి చేయొచ్చు, వాళ్ళ అదృష్టాన్ని బట్టి వస్తుంది, మనం చెప్పడం మేము కాదు. థ్యాంక్ యూ.